మీరు అయితే చెప్పండి. లెంత్ అయితే నేను 22 ఇంచెస్ వరకు చేయించానండి, బికాజ్ అందరికీ సెట్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువలో కావాలన్నా వీ విల్ మేక్ ఇట్ అనమాట. చూడండి, గణపతి బీడ్ అనమాట. మంచిగా ఒక లైక్ ఎట్లా అని చెప్పాలి అని అంటే ఒక మంచి లుక్ వస్తుంది అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ వచ్చి సరోస్కి పోల్స్తో ఇచ్చాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్, చాలా బాగుంటుంది. విత్ ఇయర్ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. విత్ ఇయర్ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. సో కంప్లీట్ సెట్ అన్నమాట. ఈ సెట్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు? 1500 ఉంటుంది సిస్. ఇంకా 899, 599, 1050 గుడ్ గో అండి. ఓకే, బ్లాక్ బిట్స్ కొమ్ము పెడతాను. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే ఏంటంటే అందులోకి నేను అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటానురా. అంటే లైక్ క్లియరెన్స్ లాంటివి, ఫొటోస్ అన్నీ కూడా అందులో కాంబోస్ సెట్ చేసి ఫొటోస్ అనేది పెడతాను. సో మీరు అందులో తీసుకుంటే బెటర్ అన్నమాట మీకు. ఓకే, సో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే ప్రైస్ ఇది ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ ఆఫర్ ప్రైస్ అన్నమాట. ఈరోజు ఓన్లీ నౌ ఈ ప్రైస్లో ఉంటుంది, తర్వాత మటుకు ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఈ ప్రైస్లో ఉండదు. చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఉదయ కలెక్షన్స్ వన్ అని ఉంటుంది. పెన్ను కానీ మార్కర్ కానీ అక్కడ విండోలో ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి ఇది గణపతి బీడ్ కదా, సేమ్ ప్యాటర్న్లో లక్ష్మీ బీడ్ కూడా ఉంది. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. లక్ష్మీ బీడ్ అయితే లక్ష్మీ బీడ్, గణపతి బీడ్ సేమ్ ప్యాటర్న్ అనమాట. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, బికాస్ ఈ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్. ఇది వచ్చేసి సరోస్కి ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో అందులో మనకి 12 పర్ల్స్ పట్టాయి. ఇక్కడ 12 బాల్స్ పట్టాయి. 1, 2, 3, 4, 5, 6, 8 బాల్స్ పట్టాయి. ఇక్కడ ఇందులో వచ్చేసి 8 బాల్సే పట్టాయి. సో ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ లాకెట్స్ ఆల్సో అనమాట. అది కూడా మీకు లాకెట్స్ ప్యాటర్న్లో కావాలి అంటే ఏముంది, ఇంకొక 2 సరోస్కి పర్ల్స్ యాడ్ చేస్తాము. అండ్ 2 సరోస్కి పర్ల్స్ వరకు అయితే ఫైన్ అండి, నేనేమీ ఛార్జ్ చేయను. బట్ అదర్ దాన్ దట్ మీకు అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయాలి అంటే మాత్రం నేను డబ్బులు తీసుకుంటా. ఓకేనా? సో సరోస్కి పర్ల్స్ ఇప్పుడు మనకి ఇలాగా 4 వచ్చినాయి కాబట్టి కింద మన దగ్గర ఏదైనా లాకెట్ ఉంటే వీ కెన్ అడ్జస్ట్ ఇట్ అనమాట. అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దగ్గర పక్కకు ఒక లాకెట్ ఉంది, దాన్ని ఇలా వేసాను అనమాట. మన దగ్గర గోల్డ్ లాకెట్ ఉన్నా, సో గోల్డ్కి రెప్లికేటెడ్ నియర్ బై డిజైన్ లాగా కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలాగా వస్తుంది లాకెట్. ఓకే, యా మీరు అనుకునే ప్రైజెస్ మీరు చెప్పారు కదా. సో లాంగ్ టైమ్ లైక్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను రా. సి బర్త్డే అయిపోయిందా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఈ గ్యాప్లో చెప్పేస్తా. బర్త్డే అయిపోయింది అని అనుకున్నాము, హ్యాపీగా అయిపోయింది. ఒక 3-4 డేస్ వాటికి సంబంధించిన వర్క్స్ ఉంటాయి, ఫైన్ అది అని అనుకున్నాము. బట్ యు ఆల్ నో మా బాబుని నేను స్కూల్కి పంపించలేదు ఎల్కేజీ. వానికి డాక్టర్ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో డాక్టర్ ఏమన్నారంటే ఫోన్ ఇప్పుడైతే అవసరం లేదు అని చెప్పారు, పంపించలేదన్నమాట. సో వాడి ఏజ్ ప్రకారం వాడు ఉండాల్సింది యూకేజీని. బట్ వాడికి నర్సరీ క్లాసెస్ లేదు, ఎల్కేజీ క్లాసెస్ లేదు, ఏది క్లాసెస్ లేదండి.
కి అవన్నీ డైరెక్ట్ యూకేజీలోకి పంపించాలి. సరే ఫైన్, పోతే పోయింది ఒక సంవత్సరం ఎల్కేజీలో వేద్దాము అన్నట్టుగా